లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ దిల్షుక్ నగర్. టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ మలురావి గారు ఉన్నారు, మాట్లాడదాం. మలురావి గారు, ఇందాక కిషన్ రెడ్డి మాట్లాడిన దానిపైన కామెంట్ చేశారు. మీరు కిషన్ రెడ్డి మాట్లాడుతూ అబద్ధాలు చెప్తా ఉన్నారు. కిషన్ రెడ్డి చెప్పేది అబద్ధమా? 25 మంది కాంగ్రెస్ లోకి రావడం బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అది అబద్ధమా? ఏది? నేను చెప్పేది ముఖ్యంగా ఆయన రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్రం మీద రేవంత్ రెడ్డి మీద చేస్తున్నటువంటి ఆరోపణలన్నీ గోబెల్ మంత్రి చెప్పినట్టుగా ఉన్నాయన్నా. ఎందుకు చెప్పానంటే 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఇస్తుంటే అది ఇవ్వటం లేదంటాడు. అదే రకంగా మహిళలందరూ ఉచితంగా బస్సులో తిరుగుతుంటే అది తిరగటం లేదంటాడు. 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ అంటే అది ఇవ్వటం లేదంటాడు. 600 రూపాయలకి గ్యాస్ ఇస్తుంటే ఇవ్వటం లేదంటాడు. అదే రకంగా 3500 ప్రతి అసెంబ్లీకి మనం 500,000 ఇండ్లు ఇస్తుంటే ఇవ్వడం లేదంటాడు. ఇవన్నీ నిజాలని అబద్ధాలని చెప్తున్నాడు. దీంతో పాటు నిన్న సోది కూడా చెప్పాడు 25 ఎమ్మెల్యేలు ఎన్నికలైన తర్వాత చేరతారని చెప్తున్నారు. 25 ఎమ్మెల్యేలు చేరతారా లేదనేది అది ఆ ఎమ్మెల్యేలు నిర్ణయించేది. అది మీ పార్టీ కాదు, నువ్వు వాళ్ళ పార్టీ తరఫున వకీలు కాదు. ఎందుకు చెప్తున్నావు? ఊరికనే రాజకీయ సోది. గతంలో డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు, నీ దొడ్లో ఎంతమంది ఉంటారో తెల్లారి చూసుకో కేసీఆర్ అని ఛాలెంజ్ విసిరారు డైరెక్ట్గా రేవంత్ రెడ్డి. తర్వాత మంత్రులు, మీ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, చాలామంది టచ్లో ఉన్నారు మాతో. మేము చెప్తే కనీసం మాతో టచ్లో ఉన్నారు కాబట్టి మేము చెప్తాం. మీతో టచ్లో ఉన్నారా? 25 మంది మీరేమన్నా వాళ్ళతో మాట్లాడి కాంగ్రెస్కు పంపిస్తున్నారా? అందుకనే మీకు ఏమీ లేదు. మీతో మాట్లాడలేదు, మీరు మాట్లాడి పంపించడం లేదు, అందువలనే మీరు మాట్లాడింది సోది అంటున్నారు. ప్రజాపాలన అన్నారు, మీరు ఇందాక ఒక స్టేట్మెంట్ చేశారు, కిషన్ రెడ్డి మళ్ళీ ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే, అబద్ధపు ప్రచారం చేస్తే బీజేపీ పార్టీ ఆఫీస్ పైన కాంగ్రెస్ పార్టీ దాడి చేస్తుంది అన్నారు. ఎందుకు ఆ మాట? ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆయన బీజేపీ అధ్యక్షుడిగా ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద చేస్తున్నారు. అందువల్ల మేము దాన్ని తీవ్రంగా ఖండించి, మీరు ఇదేదంగా చేస్తూ పోతే మీ పార్టీ ఆఫీస్ మీద కూడా కాంగ్రెస్ పార్టీ ముట్టడి కార్యక్రమం చేసి దాడి చేసి మీకు జ్ఞానోదయం కలిగేటట్టు చేయడానికే ఈ పని చేస్తాను. ప్రజాస్వామ్యం ఏమైనా అడుగుతురా, క్లారిఫికేషన్ అడుగుతురా, కిషన్ రెడ్డిని ఏమైనా అడుగుతురా మీరు ఆయన వ్యాఖ్యలు వెనుక తీసుకోవడానికి? నేను చెప్పింది సరిపోద్ది. మీరు మీ హైకమాండ్, మోడీ హైకమాండ్ ట్రాప్లో పడకండి. మీకు ఒక వ్యక్తిత్వం ఉంది, మీరు ఒక నాయకుడిగా మీకు ఒక గుర్తింపు ఉంది. అది వదిలిపెట్టి దాదాపు 10-15 రోజుల నుంచి వాళ్ళు రాసిచ్చిందంతా చదువుతుంటే అసలు మీరు చెప్పేదానికి కింద గ్రౌండ్లో ఉన్నదానికి తేడా లేదు. ఒడ్లు మేము కొంటున్నాం, కొనటం లేదంటాం. తడిసిన ఒడ్లు కొనటం లేదంటాం, మేము కొంటున్నాం. మేము 3 రోజుల్లోనే డబ్బులు ఇస్తున్నాం, వేయటం లేదంటాం. ఏంటి గోబెల ప్రచారం? ఎందుకు జరుగుతుంది ఇది? మీరేదో వాళ్ళు ఏదో ఒక ప్రణాళిక ప్రకారమే ఈ రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని మన బురద తల్లాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వస్తే తీసుకుంటారా మీరు? అది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈయనకేమి హక్కు ఉంది? ఈయన దగ్గర ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది? ఏ రకంగా చెప్తున్నావు? నువ్వేమన్నా వాళ్ళ తరపున వకీలువా, అడ్వకేట్వా, రాజకీయంగా కానీ అదర్వైజ్ కానీ? అంటే కిషన్ రెడ్డి మాట్లాడొద్దా, ఏమైనా ప్రూఫ్ అడుగుతారా, ఏమైనా సమాచారం? ఏదైనా మాట్లాడితే దానికి మీరు జస్టిఫైయింగ్ ఫ్యాక్ట్స్ పెట్టాలి. నా దగ్గర 25 మంది ఎమ్మెల్యేలు కలిశారు, మేము చెప్తున్నాము కాంగ్రెస్ చేస్తామని చెప్పండి. ఆ పేర్లు బయట పెట్టండి. కిషన్ రెడ్డి పేర్లు చెప్పాలా? ఇప్పుడు పేర్లు చెప్పాలా? మీ దగ్గర ఎవరు కలిశారో చెప్పండి. అప్పుడు మీరు ఇచ్చే స్టేట్మెంట్కి అర్థం ఉంటుంది. ఊరికనే 25 ఎమ్మెల్యేలు వస్తారని సోది చెప్తే నువ్వు సోది చెప్పేవాళ్ళలాగా అవుతావు. ఇది టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ మల్లురవి, ఎక్స్ఎంపీ కూడా ఆయన, మన నాగర్కర్నూలు నుంచి ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేశారు. మల్లురవి చెప్తా ఉన్నారు, ఇక్కడ నుంచి కిషన్ రెడ్డి అబద్ధాలు చెప్తా ఉన్నారు కేసీఆర్ రేవంత్ పైన, కాంగ్రెస్ హామీల పైన. ఇక్కడ నుంచి మానుకోకపోతే బీజేపీ పార్టీ ఆఫీస్ పైన కాంగ్రెస్ పార్టీ దాడి చేస్తుందంటూ మల్లురవి హెచ్చరిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ గణేష్తో మధు మల్కేడికర్, గాంధీభవన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.